ప్రముఖ తమిళ హాస్య నటుడు మైల్ స్వామి మరణం యావత్ తమిళ సినీ పరిశ్రమను విషాదంలో నింపేసింది. మైల్ స్వామి ఈ నెల 19న గుండెపోటుతో కన్ను మూశారు. మైల్ స్వామి తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. ఆయన నేరుగా తెలుగు సినిమాల్లో నటించకపోయినా పలు డబ్బింగ్ సినిమాల ద్వారా మన ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ఆయన మరణానికి తమిళ సినీ ప్రముఖులు అభిమానులు నివాళులు అర్పించారు. తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్, ప్రముఖ నటుడు కమల్ హాసన్ సహా పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా మైల్ స్వామి మరణానికి సంతాపం తెలిపారు. మైల్ స్వామి మరణ వార్తతో సూపర్ స్టార్ రజనీకాంత్ తీవ్ర ఆవేదనకు గురయ్యారు. ఆయన మరణం తీరని లోటని వెల్లడించారు. సామాజిక బాధ్యత కలిగిన మైల్ స్వామి మన మధ్య లేరన్న విషయం తట్టుకోవడం కష్టంగా ఉందన్నారు. స్వయంగా మైల్ స్వామి ఇంటికి వెళ్లి నివాళులు అర్పించారు. మైల్ చివరి కోరికను తప్పకుండా నెరవేరుస్తానని వెల్లడించారు. రజనీకాంత్ ఆయన చివరి కోరికను నెరవేరుస్తానని హామీ ఇచ్చారు. మైల్ స్వామి తనకు మంచి స్నేహితుడని రజనీకాంత్ తెలిపారు. మైల్ స్వామి ఆ తర్వాత హాస్య నటుడిగా మంచి పేరు సాధించారని అన్నారు. అతను ఎంజీఆర్ కు వీరాభిమాని అని, పరమ శివ భక్తుడని తెలిపారు. మేమిద్దరం చాలా క్లోజ్ ఫ్రెండ్స్, కానీ ఎందుకో ఎక్కువ సినిమాల్లో నటించలేదు. అదెందుకో తెలీదు. ఆయన ప్రతి సంవత్సరం కార్తీక దీపం కోసం తిరువణమలై వెళ్లేవాడు. అక్కడ భక్తులను చూసినప్పుడు వారంతా తన సినిమా మొదటి షోకు వచ్చిన ప్రేక్షకులే అన్నట్లు సంతోషించేవాడు. అది అతని భక్తి అని వెల్లడించారు. చాలా సార్లు ఆయన తనని ఆ ఆలయానికి ఆహ్వానించేవాడని, కానీ వెళ్లలేకపోయానని అన్నారు. చివరిసారి మైల్ స్వామి పిలిచినప్పుడు స్పందించలేకపోయానని రజనీకాంత్ బాధపడ్డారు. పనిలో ఉండటంతో ఆయన కాల్ ని అటెండ్ చేయలేకపోయినట్లు వెల్లడించారు. ఈసారి ఆయనతో మాట్లాడినప్పుడు క్షమాపణ చెప్పాలి అనుకున్నానని, కానీ ఇప్పుడు ఆయన అందనంత దూరాలకు వెళ్లిపోయారంటూ రజనీకాంత్ భావోద్వేగానికి గురయ్యారు. మైల్ స్వామి మరణం యాదృశ్చికం కాదన్నారు రజనీకాంత్. శివరాత్రి రోజున తన భక్తుడిని ఆ స్వామి తీసుకెళ్లాడన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ఏం చెప్పాలో తెలియడం లేదన్నారు రజనీకాంత్. ఈ సందర్భంగా తిరువణమలై ఆలయాన్ని సందర్శించిన మైల్ స్వామి కోరికను నెరవేరుస్తానన్నారు. ఇటీవల ఆయన, నా స్నేహితుడు రజనీకాంత్ తో కలిసి ఆ ఆలయాన్ని దర్శించాలని అనుకుంటున్నానని డ్రమ్ శివమణితో మైల్ స్వామి అన్నారని తెలిసిందన్నారు. తప్పకుండా ఆ కోరిక నెరవేరుస్తానన్నారు.